సార్ నాకు చిన్న డౌట్ సార్ జీవితంలో డౌట్ తప్ప ఏదైనా మ్యాటర్ వచ్చారా నీకు అడుక్కురా వెధవా గేదకు తొండం పెడితే ఏనుగు అవుతుందా సార్ ఎందుకు అవుతుందా స్టూపిడ్ గాడిద కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్ ఎలాగ అవుతుందా ఎదవా పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్ ఎందుకు అవుతుందా యూస్లెస్ సార్ అయితే మీకు ఈ పెట్టుడు మిసాలు ఎందుకు సార్ యా ఎదవా ఎటకారనరా నీకు ఓహో ఏంటో దుర్గాదేవి గారా వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని ఇప్పుడు అమ్మగారు హరి చందన దొరికారా అమ్మగారు ఎప్పుడు కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు ఎక్కడ వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ప చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు విడిచిపెట్టేశారు అమ్మగారు ఏంటి అమ్మగారు వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా అసలు దొరకలేదు వీళ్ళు వాడి ఫ్రెండ్స్ వీళ్ళకంతా తెలుసు నమస్కారం అండి మమ్మల్ని వదిలిపెట్టండి సార్ వీడు వేచి పారిపోలేడు వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడు అండి వీడికి పరిగెత్తాలని ఐడియా కూడా లేదండి పోనీ మెళ్ళమే చేతులు అన్నది ఇవ్వనండి మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్ అయితే నిజం చెప్పండి చెప్పకపోతే అండి సమాధులు కడతా చెబితే అండి టికెట్లు వేస్తా పైకా అండి రైలు అయితే నిజం చెప్పేద్దాంరా బాగా చెప్పావరా చంద్ర దుర్గాదేవికి మన ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది ఖచ్చితంగా తన మనుషులు మళ్ళీ పంపిస్తున్నారు మన ఇక్కడ ఉండడం సేఫ్ కాదు వాళ్ళు వచ్చేటప్పుడు మన ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు పద నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు ఇది నీకు దేవుడు వేసిన శిక్ష చందన చందన మావయ్య అల్లెక్కడమ్మా ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య నన్ను మోసం చేశాడు పద తాతయ్య దగ్గరికి వెళ్దాం మోసం చేసింది అతను కాదమ్మా మోసపోయింది నువ్వు
చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్యను కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట విన్రా పార్వతి. అదేంటండి ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిల్అప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నారు. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. ఒరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. అరే, ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చేయొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. అది కదమ్మా నా మాట. చంద్ర, చంద్ర, ఆయన పక్కనున్న చందన అనుకుంటారా? అవునరా,